హాయ్ అల్ నమస్తే ఐఎమ్ సుధారెడ్డి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు నేను పాలక్ చికెన్ చేసి చూపిస్తానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నంలోకైనా రోటీల్లోకైనా దేనిలోకైనా మనం తినొచ్చు దీనికి కావలసిన పదార్థాలు చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను పాలక్ ఒక కట్ట పచ్చిమిరపకాయలు ఆరు జీలకర్ర అర స్పూన్ కారం పొడి ధనియాల పొడి ఉప్పు గరం మసాలా నూనె కావాలి అలాగే ఒక ఆనియన్ ఒక టమాటో తీసుకోండి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ అంటే మనం చేస్తున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే బాగుంటుంది మొదట పాలకూరని మిరపకాయలని అలాగే జీలకర్రని కలిపి ఒక స్పూన్ నూనె వేసి మగ్గించి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ పెట్టి దాన్ని వెలిగించి కొద్దిగా నూనె వేసుకుందాం నూనె ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి వేసుకొని మొదట మనం ఇందులో రెండు బే లీఫ్స్ వేసుకుందాం కొంచెం మనకు ఫ్లేవర్ కోసం అంతే వేసి కొంచెం వేయించండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి వేయించుకోవాలి వేసి చక్కగా వేయించండి కొంచెం బాగానే వేగిపోతే బాగుంటుంది ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత మనం ఇందులో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా చక్కగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ చక్కగా కలిసిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వేయించుకోవాల్సి ఉంటుందండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోండి చక్కగా వేగుతుంది అది కూడా వేగిన తర్వాత మనం టమాటో ముక్కలు టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా వేయించుకుందాం చూస్తున్నారు కదా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కొంచెం కర్రీ పుల్లగా కావాలంటే టమాటో కొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోతే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది దీనికి ఒక ఉల్లిపాయ రెండు టమాటోలు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసేసుకుందాం ఉప్పు చూస్తున్నారు కదా మీరు రుచికి సరిపడా వేసేసుకోవచ్చు ఇప్పుడే మనం చికెన్కు కిటికీ కూడా సరిపడా వేసేసుకోవచ్చు ఇది కూడా వేసి చక్కగా కలపండి కలిపి కొంచెం సేపు ఉడకనియండి దీన్ని దీన్ని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం పసుపు కూడా వేసి చక్కగా కలిపి కొంచెం సేపు మనం మూత పెట్టైనా కొద్దిసేపు మగ్గించుకుంటే బాగుంటుంది టమాటో కూడా మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాం చూస్తున్నారు కదా మనం తీసుకున్న చికెన్ ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలి కొద్దిసేపు దీన్ని కూడా కొంచెం వేయించుకుంటే బాగుంటుందండి కొంచెం సేపు వేయించండి ఒక రెండు మూడు నిమిషాలైనా కనీసం వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో కారం మనము రుచికి తగినంత వేసుకోవచ్చు మనం ఆల్రెడీ పాలక్లో కొంచెం కారం అంటే పచ్చిమిరపకాయలు వేసే పేస్ట్ చేసుకున్నాం కదా సో దాన్ని అందాజుగా పెట్టుకొని ఎంత కారం అవసరం ఉంటుంది అనే దాన్ని బట్టి వేసుకోండి కొంచెం కారంగా కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటే బాగుంటుంది దీన్ని కూడా చక్కగా కలిపి కొద్దిసేపు వేయించండి ఇక్కడ మనం ఉప్పు కూడా వేసినాం కాబట్టి అండి కొంచెం నీళ్ళు ఊరుతాయి సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి కొంచెంగా వేసుకోండి చాలు మనం ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అది కూడా వేసిన తర్వాత దాన్ని కూడా కలుపుకోవాలి చూస్తున్నారు కదా గరం మసాలా గరం మసాలా మీ ఇష్టం అంటే మీరు వేసుకునే బ్రాండ్ని బట్టి లేదు హోమ్మేడ్ అయితే హాఫ్ కిలో కింద వేసుకుని ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా ఒక స్పూన్ వేసి చక్కగా కలిపి ఇది కొంచెం సేపు ఉడకనియ్యండి ఈ మాదిరి కలిపి పైన మూతని తిప్పించి పెట్టండి పెట్టి కొంతసేపు మగ్గనియ్యండి మగ్గిన తర్వాత మనం ఆ మసాలా కొంచెం అబ్జార్బ్ చేసుకుంటుంది కదా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ అండి పాలక్ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని మనం కొద్దిగా నీళ్లు కలిపి దీన్ని ఉడికించుకోవాలి ఇది పాలక్ పేస్ట్ వేసిన తర్వాత చక్కగా కలపండి కలిపి ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా చూసి మీరు అవసరం అనుకుంటే ఇంకొంచెం ఉప్పు కావాలంటే కలిపి దీన్ని మనం మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే మన చికెన్ చక్కగా ఉడుకుతుంది సో దీనిలో నీళ్ళు వేసుకోవాలండి మనం ఇప్పుడు నీళ్ళు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి నీళ్ళు ఎక్కువ ఏం తీసుకోదు సో చూడండి కన్సిస్టెన్సీ చూసుకొని మీకు కావాల్సిన నీళ్లు వేసి ఉడికించుకుంటే సరిపోతుంది మామూలుగా మనం చికెన్ ఉడకడానికి ఎంత టైం పడుతుందో అలాగే ఉడికించుకోండి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే మనకు కర్రీ రెడీ అయి ఉంటుంది చూస్తున్నారు కదా తీసి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది దీన్ని చక్కగా కలిపి మనం డిష్లోకి తీసేసుకోవడమే ఒకవేళ మీకు పలుచగా అనిపిస్తే ఇంకొంచెం సేపు కాగబెట్టండి అప్పుడు ఆవిరి వెళ్ళిపోయి కర్రీ కొంచెం చికెన్ అవుతుంది కానీ మనం ఫస్ట్ నీళ్ళు వేసుకునేప్పుడే కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే అండి మళ్ళీ ఆ పని ఏమి ఉండదు ఇప్పుడు చక్కగా కలిపి మనం దించేసుకోవడమే ఈ కర్రీ మనకు చపాతీలోకి అన్నంలోకి పూరీలో చాలా బాగుంటుందండి అలాగే రోటీలన్నింటిలోకి కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి నా ఛానల్ని షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్